ఆ స్టూడియో సర్ మీరు ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవ్వండి అంత రెడీ చేసి పిలుస్తాను సన్య సార్ని రూమ్ లో కూర్చోబెట్టు అలాగే శంకర్ మేడం యోగి గారు వచ్చేసారు లైవ్ టెలికాస్ట్ కి రెడీ చేయి ఫాస్ట్ క్విక్ అన్నా నేనేం పాపం చేశానన్నా నా జీవితం ఇలా అయిపోయింది నవ్వుతూ ఆడుతూ పాడుతూ మా ఊర్లో ఉండేవాడిని అసలు నాకు మామ దూరం అయిపోవడం ఏంటన్నా నేను ఒకటి చెప్పనా పూర్వజన్మలో మనం చేసిన పాప పుణ్యాలే ఈ జన్మలో మనం అనుభవించే కష్ట సుఖాలు చేతికి వచ్చిన నా కన్న కొడుకు నా కళ్ళ ముందే లారీ గుద్ది చచ్చిపోయాడురా వాడేమన్నా చావాలని లారీ కింద పడ్డా లేక లారీ వాడు వాడిని చంపాలని గుద్దాడా అంత ఆట నువ్వేం కంగారు పడకు ఈ రోజుల్లో టీవీ లేని చోటే లేదు ఎక్కడో అక్కడ మీ అమ్మ ఈ ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తుంది ఈ రోజు మన ప్రోగ్రామ్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు హి ఇస్ నన్ అదర్ దన్ మిస్టర్ యోగి వావ్ యోగి నమస్తే నా గురించి మీ అందరికీ తెలుసు ఆంటీ ఏంటమ్మా నేను చెప్పానే యోగి టీవీలో మాట్లాడుతున్నాడు అలాగా రండి ఆంటీ రండి వస్తున్నానమ్మా ఎందుకమ్మా అంత ఇది అవుతావు ఎప్పుడు ఇంతే కరెక్ట్ టైంకి పోతుంది వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ క్రేజీ ప్రోగ్రామ్ వస్తుంటే ఏమయ్యా అవుతుందా లేదా ఇది ఏదో ఎక్కడ పోయినట్లేదు ఆ పై నుంచి పోయిన కరెంట్ లా ఉంది నాకు ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఇంకెవరు లేరు నేను బతికేది మా అమ్మ కోసం నెమ్మదిగా నెమ్మదిగా బ్రేక్ అమ్మా బాబు నెమ్మది ఎంతన్నా తీసుకుని ఇష్టం వెళ్ళిపోమ్మా ఏంటలా నడుస్తున్నావు యోగా చేస్తున్నావు టాయిలెట్ పంపించాలి అమ్మా ఎవరు కనిపించింది మెట్లు ఆ బాలుకి ఇట్లా తగిలింది అనుకో ఎటువైపు తిరిగి పడుకోలేను ఈ పొల్లగాళ్ళ ఆట ఏంటో సైడ్ పోయి రెస్ట్ తీసుకున్న తర్వాత వస్తా ఎవడికి పుట్టిన క్రికెట్ రా అన్నానికి వస్తుందా కూరకు వస్తుందా గాలి కూడా రావట్లేదేంట్రా ఏ పక్కన నుంచి వెళ్ళొచ్చు కదా ఫోరేలో బాల్ ఆపేశావు అరే వాడుకావు పాలల్లో నీళ్ళు కలపాలి కానీ నీళ్ళలో పాలు కాదు తారా ఈ గొడ్డేసి మిల్క్ అంటే మార్కెట్లో మంచి ఇజ్జత్ ఉంది దాన్ని స్పాయిల్ చేయకు మంచి కలుపు అరే భార్య నేటి ఇక్కడ ఆ సైజు ఇక్కడ వస్తున్నాడన్నా నాగులో కిట్టిగా రావుడు కత్తులు తీయండి రా గేటు దాటి కొడుతూ కొడుకో